పట్టాభి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్తో ప్రారంభించి ఆ తర్వాత తను వాడినటువంటి బోషడీకే లాంటి పదాలు గబక్కన ఆవేశంలో నుంచి వచ్చింది కాదు, ఇది ఉద్దేశపూర్వకమే అన్నటువంటిది పోలీస్ బాస్ డీజీపీ కీలకమైనటువంటి కామెంటు. పట్టాభి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదు, ఒక రాజ్యాంగ సంస్థ మీద ఒక ముఖ్యమంత్రి మీద అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదు. ఆ వ్యాఖ్యలు వచ్చిన రియాక్షన్ మనం చూసాం. పోలీసులకు నిన్నటి దాడుల మీద సమాచారం ఏం లేదు, పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదు అది, ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారు. పెరేడ్లో బ్యాండ్ జరుగుతున్న సమయంలో నాకు నిన్న వాట్సాప్ కాల్ వచ్చింది, నిన్న సాయంత్రం 5-3 గంటలకి నాకు కాల్ వచ్చింది, కానీ ఆ సౌండ్స్లో మాట్లాడలేకపోయాను. దీంట్లో కీలకమైనటువంటిది చట్ట ప్రకారం కారకుల మీద చర్యలు ఉంటాయి. నిన్న చంద్రబాబు గారు ఫోన్ చేస్తే ఎత్తలేదంటే ఆ టైంలో పెరేడ్లో ఉన్నాను, వాట్సాప్ కాల్ వస్తే ఇట్లాగ జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్పడంతో పాటుగా మెయిన్ అయితే అది ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇంకోటి అప్పుడు ఈయన కూడా తాడేపల్లి బానిస లాంటి పదాలు వాడారు కదా, వాటన్నిటినీ కూడా బేస్ చేసుకుని కఠినంగానే వ్యవహరిస్తామంటూ పరోక్ష సంకేతం ఇస్తూ ఉన్నారన్నమాట.